నేను సైన్యాధిపతిని చేసింది ఎందుకేనా అంటే బావా మాటలు మిగలద్దో ఇది యుద్ధం మేము ఉన్న విషయం కూడా మర్చిపోతామనుకుంటున్నావా అంటే ఆయుధం ఏదో వీడి మీద వేసేస్తాడు వీళ్ళు పడితే జగమెరుగంగ ద్రోణుని అని చంపగా చంపుటకై సృజయించే ధాత నన్ను నాకు తెలుసు నీకు తెలుసు ద్రోణాచారు చంపడం కోసమే బ్రహ్మదేవుడు నన్ను సృష్టించాడు అంటే ఇంత స్పష్టంగా జాతకాలు నిర్మాణం అయిపోయినా కూడా యుద్ధం చేశారు మనం జాతకాలు కూడా అంతే నీ ప్రారంధం ఏదో నీకు జాతకం చెప్పేవాళ్ళు చెబితే దానికి మానసికంగా సిద్ధపడు నివారణ కోసం ప్రయత్నించకు ఈ నివారణ చర్యల వల్ల ఎప్పుడైనా తీవ్రత తగ్గచ్చు మొత్తం మాత్రం పోదు ఏ దేవతానుగ్రహము ప్రారబ్ధ కర్మ మార్చలేదు కనకధారాస్తవం చదివి శంకరాచార్య స్వామి ఆ పేదరాలకి ఇమ్మని అడిగితే ఆవిడ ఏమందండి లక్ష్మీదేవి స్తోత్రంలో గమనించండి దుష్కర్మ దూరం నారాయణ ప్రణయని దుష్కర్మ ఘర్మమని పూర్వజన్మ చేసిన దుష్కర్మ ఉందయ్యా అని చెప్పింది అప్పుడు ఆయన కాస్త లౌక్యంగా మాట్లాడుతూ అది కూడా పోగొట్టవమ్మా ఎందుకంటే ఆ కర్మ ఎవరు రాశారు కమలాసన పాణిన లటే లిఖిత వక్షరపంక్తి హస్య జంతు పరిమార్జయమాతగ అగ్ని పరివార్జయమాత ధనిక ధనికద్వార నివాస దుఃఖ దోగ్రి ఈ రాతేనా దిక్కుమాలిన త రాసినవాడు ఇవ్వడమ్మా మీ అబ్బాయి మీ పెద్ద అబ్బాయి బ్రహ్మదేవుడు లక్ష్మీనారాయణ కుమారుడు ఆయన చేత్తో రాసాడమ్మా నువ్వు కాల్తోడి చేయాలడే పాడిన అని బ్రహ్మదేవుడికివాడు అంగిరణ అని ఉడికివాడాడు ఆయన చేతో రాశాడు నువ్వు కాలుతో విడి చేయడాడు ఎవరిన అడిగితే మీ అమ్మగారు వచ్చి చేసిందని చెబుదాం ఏం చేస్తామని పెద్దవాళ్ళు వచ్చాక అంత చమత్కారంగా చెప్పారు స్తోత్రాల్లో జీవిత రహస్యాన్ని మనం అవి తెలుసుకోవడం మానేసేసి అవి తోతను నేను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా చదివేది చదువుకుంటూ కూర్చో ఎక్కలు వచ్చినట్టు నోటుకు వస్తుంది అంతే ఎందుకంటే ఏమీ కాదు రూపాయి రాదు ఆ చిత్తశుద్ధి ఆ భావం తెలుసుకోవడం ఆ భావం తెలుసుకుని సంతోషించడం అనుభూతి కలిగితే అసలు నీకు డబ్బు మీద కాంక్షే పోతుంది అలా అయితే చదవడం మానేస్తారు మాకు కాంక్ష కావాలనే అలవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు డబ్బు మీద కాంక్ష పోవడం ముఖ్యం డబ్బు రావడం ముఖ్యం కాదు ఆ కాంక్షే పోయినా నీకు డబ్బు అవసరం లేదు స్త్రీ పురుష భోగాల మీద మనకి కామవాంఛల మీద కామవాంఛ లేదనుకోండి ఏ స్త్రీ ఎలా పోతే మనకే ఏ పురుషుడు ఎలా పోతే మనకే తూనా బొడ్డు కాంక్ష ఉన్నప్పుడే కదా పట్టుకు అడిచేది ఇంత చేస్తే ఈ కామవాంఛక మూల రహస్యం ఏమిటి ఏదో గుర్తు చేసుకోవడం జ్ఞాపకం చేసుకోవడం దాని గురించి ఊహించుకోవడం ఎదురు చూడడం దీనివల్ల ఇది పెరిగింది ఈ జ్ఞాపకం చేసుకోవడం మానేస్తే అది ఇంత తేలిగ్గా జయించగలిగిన కామవాంఛక ఎన్ని సంసారాలు దెబ్బైపోతున్నాయండి ఈ చిన్న ఆత్మవిచారం లేక